పోలవరం పర్యటనకి ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. నాలుగోసారి ఆయన ఇవాళ పోలవరాన్ని సందర్శించబోతున్నారు. అక్కడ పనులు ఏ విధంగా సాగుతున్నాయి, కాఫర్ డ్యామ్ నిర్మాణం అవ్వచ్చు, స్పిల్వే అవ్వచ్చు, అలాగే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏ విధంగా సాగుతున్నాయి పనులు, ఇవన్నీ కూడా అక్కడున్న అధికారులతో ఆయన సమీక్ష కూడా చేస్తారని చెప్తున్నారు. అయితే దీన్ని రాద్ధాంతం చేస్తూ పనులు ఆలస్యం కావడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే కారణం అంటూ ఎల్లో పత్రిక ఏ విధంగా రాతలు రాస్తోంది అనేది గురించి కూడా గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ప్రధాని మోదీని రెండుసార్లు కలవటం, ఆ తర్వాత నిధులు ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ పురోగతికి పోలవరం ఒక జీవనాడి అనేది అందరికీ తెలిసిందే. ఆ దిశగా ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు, పనులు ఎంత త్వరితగతిగా జరుగుతున్నాయనేది వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మనకి జూమ్లో, అలాగే డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి మాణిక్య వరప్రసాద్ గారు, పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. యా, ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. సో ఈ అంకెల గారడి అంటూ మొన్న ఒక ఎల్లో పత్రికలో ఇచ్చిన శీర్షిక, ఆ తర్వాత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇస్తుంది, ఏ విధంగా నిధులు రాబడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం 12,911 కోట్లను రిలీజ్ చేయటం, అంతకుముందు పెట్టిన నిబంధనలను తొలగించటం, సో పనులపై పురోగతిని ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షించటం, ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ కమెంట్ సార్? మీకు మాణిక్వర ప్రసాద్ గారికి వీక్షకులు అభినందనలు. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజకీయంగా వాస్తవిక దృక్పథంతో పోలవరం విషయంలో అడుగులు వేస్తా ఉంది. గత ప్రభుత్వం రాజకీయ కోణాన్ని ప్రదర్శించింది కానీ వాస్తవిక కోణాన్ని విస్మరించింది. ఈ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గతంలో కూడా ఒక వారం పేరు పెట్టి నిరంతర సమీక్షలు చేశారు, వారం వారం సమీక్షలు చేశారు. నిజానికి మనం నాగార్జున సాగర్ తీసుకున్నా, శ్రీశైలం డ్యామ్ తీసుకున్నా, ఏ రిజర్వాయర్ తీసుకున్నా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన ప్రధాన పని, ఇంజనీర్లు చేయాల్సిన ప్రధాన పని వేరువేరుగా ఉంటాయి. ఇంజనీర్లు, శ్రామికులు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంటారు. ప్రభుత్వ అధినేతలు ఆ ప్రాజెక్టు కావాల్సినటువంటి సాంకేతిక అనుమతులు, ఆ ప్రాజెక్టుకి కావాల్సిన నిధుల కొరత, వీటిపైన శ్రద్ధ పెట్టాలి. రివర్స్ లో జరిగింది గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో వ్యూహాత్మకంగా మైత్రిని కొనసాగిస్తూ పోలవరం ప్రాజెక్టుకి నిధులు రాబట్టడంలో అడుగులు వేస్తున్నారు. కానీ ఒక తీవ్రమైన అవాంతరం వచ్చింది, డయాఫ్రమ్ వాల్ ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో దాని కారణంగా ఈ అడుగులకి ఆటంకాలు వచ్చినాయి. అది సహజంగా జరిగినటువంటి అంశం. సరే, డయాఫ్రమ్ వాల్ డిస్టర్బెన్స్ కావడానికి ఎవరు కారణం అనేది కమిటీ నిర్ణయిస్తుంది అనుకోండి. బేసిక్ గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రానికి వెళ్ళినప్పుడల్లా ఒక కీలకమైనటువంటి మార్పు అయితే తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఒక తీవ్రమైన తప్పు చేసింది. కేంద్రం నుంచి తీసుకోవడం ఒక తప్పు, తీసుకున్నారు బో కనీసం ఈయన అడ్వాన్స్ గా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయకుండా చాలా పరిమితమైన బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆ ఫైల్ సంకలన పెట్టుకుని ఢిల్లీ అంతా తిరిగి మేము సంకలన పెట్టుకున్న ఫైల్ పెద్ద ఎత్తున కష్టపడుతున్నామని తప్పు చేశారు. దాని కష్టాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ ప్రత్యేకంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో చేయలేరు కాబట్టి నేషనల్ బడ్జెట్ అయింది, నేషనల్ ప్రాజెక్ట్ అయింది. అలాంటప్పుడు నేషనల్ నిధులు రాకుండా అసలు రాష్ట్ర బడ్జెట్ నుంచే ముందస్తు అలికేషన్ చేసుకొని ఖర్చు పెట్టేసి ఆరాకొరా నిధుల్ని దాన్ని రాబట్టుకోవడం కోసం రెండేండ్లు మూడేండ్లు ఢిల్లీ చుట్టూ తిరగడం, దానికి చాలా గొప్ప విషయంగా ప్రచారం చేసుకోవడం, ఈ ప్రభుత్వం దానికి మొదటిసారిగా చెక్ పెట్టింది. ఇది అభినందించిన ప్రయత్నం. ఎందుకంటే ఈ 12,000 కోట్ల రూపాయలు కూడా ఈ గత ప్రభుత్వ వరవల్లో కొనసాగించే రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాలి, ఇంకొక 4 ఏళ్ళు బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్ అడ్వాన్స్ గా 12,000 కోట్లు రావడం వల్ల డయాఫ్రమ్ వాల్ సకాలంలో పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల విషయం కూడా క్లియర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పరిమితులనేది దీనికి ఇబ్బంది లేకుండా పోతుంది. అందువల్ల వడివడిగా పనులు పూర్తి కావడానికి ఉపయోగపడుతుంది. గతంలో కానీ ఆ ప్రయత్నం చేస్తుంటే ఎరక పోలవరం మన కళ్ళ ముందు ఉండేది. ఈ ప్రభుత్వం ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తుంది. దానికి ప్రభుత్వాన్ని అభినందించాలి, సహకరించిన కేంద్రాన్ని కూడా అభినందిద్దాం. ద సేమ్ టైం ఈరోజు కొన్ని వార్తలు మీరు చెప్పినట్టు ఒక అభూత కల్పనలు వస్తున్నాయి. అదేంటది, కేవలం మొదటి దశ అని రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. ఇది మొదటి దశ అని కేంద్రం నిధులు ఎక్కడ రాయలేదు. ప్రధానంగా ఆర్గ్యుమెంట్ ఏంటంటే గతంలో ఏం చేశారు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రెవెన్యూ లోటిస్తే పోలవరాన్ని తాకట్టు పెట్టి ఈ 10,000 కోట్లు తీసుకొచ్చారు, ఇంకా రాష్ట్రానికి ఏమి నిధులు రావు అన్నారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో పోలవరం ఇష్యూ ముందుకొచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఎత్తుమట్టం తగ్గించేస్తున్నామని ఒక పక్క గోళ, రెండో పక్క ఏం చేస్తున్నారు, అసలు షరతులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తొలి దశ అని ఎక్కడ కేంద్రం ఇవ్వలేదు, ఇదే ఇంకా ఫైనల్ ఏమో ఇంకెవరేమో అనే ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. నేను గత ప్రభుత్వం ఏం చేసింది, ఏవైనా కేంద్ర ప్రభుత్వంతో ఒక స్పష్టమైన అవగాహనతో ప్రాజెక్ట్ టేకప్ చేశారా, ఏదైనా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయాలి.
ప్రాజెక్ట్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదించింది పోలవరం అథారిటీ ఇవన్నీ కాదు, ఇది ప్రాథమిక దశ. ఇది జరగాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. గత ప్రభుత్వం రూపొందించినటువంటి 53,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. కేంద్ర కేబినెట్ ఆమోదించకుండా ముందస్తు అడ్వాన్స్ తీసుకునే ఒప్పందం చేసుకోకుండా మీరు ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది, 22,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల చిల్లరకి ప్రతిపాదన పెట్టింది. కేబినెట్ ఎంత ఇస్తా ఉంది, 12,000 కోట్లు, అదే రుజువు అవుతుంది రేపటి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒక అవగాహనకు వచ్చి ఆచరణలోకి వెళ్ళడం అనేది శాస్త్రీయంగా ఉంటుంది, ప్రాక్టికల్ గా ఉంటుంది. అందుకు భిన్నంగా కేంద్రం గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం 12,000 చిల్లర కోట్లు ఇస్తుంటే ఇదే మా ఫైనాన్స్ సంతకం పెట్టి వచ్చారా? మొదటి దశగా వాళ్ళు మనం మొదటి దశను అన్నాము, వాళ్ళు మొదటి దశను పేరు వాడకుండా 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినా రేపు మిగతా 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెట్టినా కూడా వాటిని కూడా తీసుకొస్తాం, తీసుకువ్వాలి. ఇకపోతే కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా పద్ధతిగానే వెళ్తుంది. ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే అడ్వైజబుల్ గా చెప్పాలి తప్ప, ఇప్పుడు 152 అడుగుల్లో ఎత్తు నీళ్లు పెట్టలేదు. మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా చూడండి, శ్రీశైలం చూడండి, నాగార్జున సాగర్ చూడండి, ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అండి, ప్రాజెక్టు ప్రోటోకాల్ అని ఉంటుంది. ఎప్పుడు కూడా మొత్తం ప్రాజెక్టు నింపరు మొదటి దశలో, క్రమ పద్ధతిలో తీసుకెళ్తారు. 152 అడుగుల ఎత్తులో పోలవరం డ్యామ్ కడతారు, 153-135 అడుగుల్లో నీళ్లు నిలిపి ఆ మేరకు నిర్వాసితులు క్లియర్ చేసుకొని ఆ తర్వాత మనకు ఆర్థిక వనరులు కూడి వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు నిర్వాసితులు క్లియర్ చేసుకుంటా పోతారు, డ్యామ్ ఎత్తి నీళ్లు పెంచుకుంటూ పోతారు. ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా ముఖ్యంగా ముందు చేయవలసిన పని R&R. ఆ పని చేయకుండా అసలు నిర్మాణం మొదలుపెట్టేసి ఆ తర్వాత వచ్చిన అడ్డంకులు, ఆ తర్వాత వరద వల్ల చిక్కున్న సమస్యలు, వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు అనేది వాళ్ళు తరచూ మర్చిపోతుంటారు పురుషోత్తం రెడ్డి గారు. ఇంకో మరో ముఖ్య విషయం ఇక్కడ కూడా మాట్లాడాల్సిన దుఃఖ మాణిక్యవరప్రసాద్ గారు మనకి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నిజంగా వీళ్ళది కూడా తప్పిదం ఉందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం చూస్తే ప్రతి వారం పోలవరం సోమవారం అని పెట్టి కోట్లు దండుకోవడం లాంటివి వీళ్ళు చేయట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సో చేసింది చాలా గొప్పగా అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా చెప్పుకునే ఆ ప్రభుత్వానికి, చేసిన దాన్ని ఎక్కువగా చెప్పలేని ఈ ప్రభుత్వానికి కూడా వ్యత్యాసం ఉంది అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మాణిక్యవరప్రసాద్ సార్, మీ కమెంట్ ఏంటి సార్ దీని మీద? ఇది వాస్తవం అండి, మీరు చెప్పిన కామెంట్ నేను అగ్రీ అవుతున్నాను. పురుషోత్తం రెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం. పోలవరంకి కొన్న హడిల్ మెయిన్ హడిల్ అనేటువంటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ప్రపోజ్డ్ బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విధంగా సాధించటం అంటే 17-18 ధరలకి ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయించడం అనేది చిన్న విషయం కాదండి. కేంద్రంలో గతంలో చూస్తా ఉన్నాం, గత ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి కూడా చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అక్కడున్న సిస్టమ్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, వాళ్ళు ఎలా హడ్డిల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఏ విధంగా స్క్రూటినైజ్ చేస్తుంటారని చూసాం మనం. చూసి గత ముఖ్యమంత్రి గారు వాళ్ళతో వాళ్ళ పరిశు చేయలేక, వాళ్ళని యాక్సెప్టెన్స్ తీసుకోలేక ఏ విధంగా ఆయన ఇరిటేట్ అయ్యి ఏ విధంగా బోల్తా పడ్డాడు కూడా మనందరికి తెలిసి, చరిత్రలో తెలిసిన విషయాలు అని కూడా మన కళ్ళ ముందు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏది తొందరపాటు లేకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా పోలవరం విషయం మాట్లాడి వాళ్ళని యాక్సెప్ట్ చేయించి ఇప్పుడున్న ధరలకి, లేటెస్ట్ ధరలకి DPR ని యాక్సెప్ట్ చేయించడం అనేది పెద్ద అచీవ్మెంట్, బిగ్ అచీవ్మెంట్. దానివల్ల నిధులు పరంపర మొదలవుతుంది, ప్రాజెక్ట్ సవేగంగా పూర్తవుతుంది. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళానండి ప్రాజెక్ట్ దగ్గర. పురుషోత్తం రెడ్డి గారు మీరు వెళ్ళారా ఈ మధ్య ప్రాజెక్ట్ దగ్గరికి? మీరందరూ వెళ్ళాలండి, పెద్దలందరూ వెళ్ళాలి. నేను వెళ్ళాను లాస్ట్ ఇయర్, మీరు కూడా వెళ్ళాలి మిత్రమా. ఎందుకంటే అది మన కాలంలో జరుగుతున్న ఒక వండర్. నాగార్జున సాగర్ మన ముందు తరంలో జరిగింది, మనం చూడలేకపోయాం. మన కాలంలో జరుగుతున్న ఒక వండర్, మానవ వండర్ అనమాట అది. అంత వేగవంతంగా ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఆ ప్రాజెక్టు పెద్ద ట్యాంకు, పెద్ద నిర్మాణాలు, అసలు సినిమాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చూసేవాళ్ళం. అదేదో సినిమాలో ఉందిలే మంచి కాలం అనే పాట NTR షూటింగ్ కూడా జరిగింది అక్కడ, అలాగా సినిమాలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాస్తవంగా నేను వెళ్తే నాకు ఆశ్చర్యం, ఒక థ్రిల్ అయిపోయాను నేను. ఇంత ప్రాజెక్ట్ జరుగుతూ ఉందా ఇక్కడ మన కళ్ళ ముందు, మన దగ్గర, మన స్టేట్లో అనేది ఆశ్చర్యం ఇస్తున్నట. నేను చెప్తున్నానండి, ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతి మీద ఈ రోజు అడుగు ముందుకు వెళ్ళబోతా ఉంది. త్వరలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇది నిజంగా రాజశేఖర రెడ్డి గారి కళ. ఈ ప్రాజెక్టు ఆంధ్రదేశానికి ఒక వరం, మన రాష్ట్రానికి ఒక పెద్ద ఓవర్ హెడ్ టాంక్ లాంటిది. నాగర్సింగ్ పోలవరం ప్రాజెక్ట్ అంటే
మన ఇంటి మీద ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం కదా, ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటే ఆ వాటర్ ని ఎక్కడికి కావాలంటే ఏ గదిలో కావాలంటే ఆ గదిలో ఇచ్చుకోవచ్చు. రాష్ట్రం మొత్తానికి సస్యశ్యామలకు ఏ ప్రాంతానికి నీళ్ళు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకోవచ్చు ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలంట. అంత పెద్ద ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ఉన్నారు. మీరందరూ కాదు, మనందరం కళ్ళ ముందే చూస్తున్నాం కదా, డయాఫ్రామ్ వాల్ పోతే దానికి కారణం ఎవరండి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన తొందరపాటు చర్య వల్ల పోయింది అది. ఆ డయాఫ్రామ్ వాల్ ని ఏ విధంగా పునర్నిర్మించాలి, ఏ విధంగా ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ కట్టడి చేయాలి, దానికి నిధులు ఎట్లా? సుమారు 2000 కోట్లు దానికి సంబంధించిన నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు సాధించారు. అదే చిన్న విషయం అనుకుంటున్నారా? అందువల్ల పెద్దలంతా కూడా, అంటే ఈ మీడియా చూస్తున్న పెద్దలంతా కూడా, మీడియా ఇంటలెక్చువల్స్ కానీ, పురుషోత్తమ రెడ్డి లాంటి మన మిత్రుడు పురుషోత్తమ రెడ్డి గారు లాంటి బుద్ధజీవులు కానీ చూస్తున్న వాళ్ళంతా కూడా ఆలోచించాలి. రైట్, వీళ్ళు మాట్లాడాలి సార్, పురుషోత్తమ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు న్యూట్రల్ గా ఉంటారు, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది నిర్మోహమాటంగా చెప్తూ ఉంటారు. మీరెటు చెప్పింది డంకా బజాయించి చేసింది మీరు ఎప్పుడు చెప్పరు. సో అదొకటి. రెండోది, ఇలా పురుషోత్తమ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెబితే గనక నిజంగా వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను, అసలు R&R అనే ఏదైతే చేయాల్సిన పని దాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే దానివల్ల డబ్బులు మన చేతిలోకి రావు, పేదలకు పంచాల్సి వస్తుంది కాబట్టి, వాటిని పక్కన పెట్టి మిగతా ప్రాజెక్ట్ నిర్మాణం, ఆ తర్వాత జరిగిన జాప్యం, ప్రస్తుతం నిధుల్ని కేంద్రం నుంచి రాబడుతుంటే దీని గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోగా తప్పుదోవ పట్టించి అంకెల గారడి అంటూ మాట్లాడడం, ఏ విధంగా ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందండి పురుషోత్తమ రెడ్డి గారు? మనం నిర్వాసితుల విషయం ఎంత కీలకం అంటే అన్నకు కూడా పరిచయం తెలుసు. మన పులిచింతల ప్రాజెక్ట్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు దాన్ని కీలక పాత్ర వహించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని లాంచ్ చేసేసారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంత వరకు ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలపలేదండి. కారణం ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తయిపోయింది కానీ నిర్వాసితులు క్లియర్ చేయకపోవడం వల్ల ప్రభుత్వాలు ప్రాజెక్ట్ కట్టినా కూడా చుక్క నీరు దాంట్లో నిలబెట్టలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన దాదాపు 600-700 కోట్ల రూపాయలు అనుకుంటాను, వెంటనే కేసీఆర్ గారితో మాట్లాడుకొని కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసి 35 TMCలు 1.5 టైమ్ పులిచింతలో నీళ్లు పెట్టుకొని గ్రావిటీతో వాడుకునే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు. మీ గండికోట చూడండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది, ఆ తర్వాత 5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 5 ఏళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ, 10 ఏళ్ళు వచ్చినా కూడా గండికోటలో 27 TMCలు నీళ్లు పెట్టాల. కారణం ఏంటంటే నిర్వాసితుల సమస్య క్లియర్ చేయాల. పోలవరంలో కూడా 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కట్టేసినా కూడా నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకపోతే ఏమవుతుందంటే, పోలవరం డ్యామ్ కట్టకపోతే నేరుగా నీళ్లు కిందకు పోతాయి, డ్యామ్ కట్టేస్తే నీళ్ళు గేట్లు ఎత్తేసి కిందకు పంపిస్తారు. కేవలం డ్యామ్ పూర్తి అయిపోయిందని మనం షో చేసుకోవచ్చు, పైసా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నిర్వాసితుల సమస్య క్లియర్ కాకుండా ఏ డ్యామ్ కట్టినా కూడా ప్రయోజనం రాదనేది మనకు పులిచింతలా కనపడతా ఉంది, గండికోట కనపడతా ఉంది. ఆ తప్పు పోలవరంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్యామ్ నిర్మాణానికి ఎంత ప్రయారిటీ ఇస్తుందో, నిర్వాసితులు కూడా అంటే 135 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపే దానికోసం 10,000 కోట్ల రూపాయలు అవుతున్న అంచనాతో దాన్ని క్లియర్ చేసి సైమల్టేనియస్ గా ఒక పక్క 10,000 కోట్లతో జరగాలి, ఇంకో పక్క డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసి 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కట్టేవాలి. ఈ రెండు జరిగిపోతే 135 అడుగుల ఎత్తులో నీళ్లు పెడితే ఉభయ కాలువలు, కుడి కాలువ కృష్ణా డెల్టాకి, ఎడమ కాలువ విశాఖపట్నానికి పర్ డే 17,500 క్యూసిక్లు ఇటు అటు మొత్తం 35,000 క్యూసిక్లు అంటే దాదాపు 3 TMCల నీళ్లు పర్ డే గ్రావిటీతో 132 అడుగుల్లో తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీంట్లో కూడా వ్యూహాత్మక ఎత్తుగడు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. చాలా మంది అంటే 152 అడుగులు కాదు, 132-133 అడుగులకే గ్రావిటీతో కుడి కాలువకి ఎడమ కాలువకి నీళ్లు 3 రోజుకి 3 TMCలు తీసుకుని వెసులుబాటు ఉంది. ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రచారాలు ఈ అంతం లేని వాదనలతో పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా 135 అడుగుల ఎత్తులో నీళ్లు పెట్టినా, ఎందుకంటే పోలవరం 120 రోజుల పాటు ప్రవాహంలో ఉంటుంది, 120x3 TMCలు 360 TMCలు ప్రథమ లక్షణాన్ని చేకిస్తుంది. ఆ తర్వాత మిగతా నిర్వాసితులు ఎంత క్లియర్ చేస్తే అడుగులు పెంచుకుంటూ పోతుంది, మన చేతిలో ఉండే పని అది. కాబట్టి వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలి. ఇప్పుడు ఒక మాట అయితే నేను చెప్పాలి ఇక్కడ, ఒక అన్న నన్ను పోలవరంకి రమ్మన్నారు, పోలవరం ఖచ్చితంగా వెళ్తాను, మా బాధ మా ఆవేదన కూడా డొకాన్నకి అధికార పార్టీ కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా 4 ఏళ్ళు కష్టపడి చాలా తెలివితేటలు ప్రదర్శించి పోలవరానికి అడుగులు వేయడానికి ప్రయత్నించినట్టే, మా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ మన కేంద్ర ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో అనుమతులు ఇచ్చింది, జాతీయ ప్రాజెక్టుగా 16,000 కోట్లు కేటాయించి. కానీ రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి విభజన చట్టంలో రాయలసీమ ప్యాకేజ్ ఉంది, అదేవిధంగా రాయలసీమలో కడప ఉక్కుంది, ఇవేమి చేయలేదు. కాబట్టి తుంగభద్ర నది మాకు చాలా ప్రధానం కాబట్టి తుంగభద్ర నది పైన ఉన్నటువంటి గుండ్రేవులకు, అదేవిధంగా సమాంతర కాలువకు, సిద్ధేశ్వరంకు
వీటిని కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా గాని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి అడుగులేస్తే అది కూడా కొంతకాలానికి సాకారమై రాయలసీమకు శాశ్వత పరిస్కారం తాడు మేము ఆచూకు తిరుగుతాం అందువల్ల పోరాటం పోలేకపోతున్నాం అదే మా ప్రాణం కాబట్టి అందువల్ల నేను ముఖ్యమంత్రికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చొరవ చూపి దశాబ్ద కలకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశాడు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం ఒక సంవత్సరం అటు ఇటు పూర్తవుతుంది జగన్ గారు ఈ పది నెలల్లో కేంద్ర ప్రభుత్వంతో పోలవరంలో వ్యవహరించినట్టే కానీ తుంగభద్ర విషయంలో రాయలసీమలో వ్యవహరిస్తే ఖచ్చితంగా రాయలసీమకు కూడా శాశ్వత పరిష్కారానికి తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి కళ కనీసం శంకుస్థాపన కూడా చేయలేకపోయాడు ఐదేళ్లలో ఇప్పుడు ఈయన కొడుకుగా ఆయన చేస్తాడు కాబట్టి మాకు నమ్మకం అందువల్ల మేము డొక్కా మాణిప్రసాద్ అధికారిగా అధికార పార్టీ నుంచి ఇక్కడికి రమ్మని అడుగుతున్నాం ఖచ్చితంగా దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది రైట్ సో మీరు అటు వాళ్ళు ఇటు రావాలని కోరుకుంటున్నారు యా మాణిక్యర ప్రసాద్ గారు నేను కొన్ని వాస్తవాలు చెప్తాను సార్ ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు సో ఇవి తుంగభద్ర అంటే రాయలసీమ అనేది చాలా ప్రయారిటీ ఇష్యూ అండి మన రాష్ట్రానికి ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం నీటి వసతి లేని ప్రాంతం రాయలసీమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం రాయలసీమని ఆదుకుని కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండి గతంలో కొంచెం ఎన్టీఆర్ కూడా కొంచెం చేశారండి చంద్రబాబు నాయుడు గారి టైంలో నెగ్లెక్ట్ అయింది కానీ ఎన్టీఆర్ టైంలో కూడా రాయలసీమ ప్రాజెక్ట్స్ కొంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తర్వాత రాజశేఖర గారు వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత విపరీతంగా పెంచి రాయలసీమ ఫోకస్ పెంచాడు ఆయన నువ్వు మీరు అన్నట్టు తుంగభద్ర ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలి తప్పకుండా కేంద్రం దగ్గర తీసుకెళ్దాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పోలవరం పూర్తయితే రాయలసీమ కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది నాకున్న స్టడీ ఎందుకంటే నేను ఆ జలపాటాలు అన్న చదువుగారు మన బాలగోపాల గారు జలపాటాల పుస్తకం చదువుతూ ఉంటే నాకు చాలా స్టడీ అర్థమైంది అప్పటివరకు నాకు నదీ జలాల మీద పెద్ద స్టడీ లేదు అంటే ఆయన తెలంగాణకి ప్రయారిటీ ఇస్తూ తెలంగాణకి అనుకూలమైన ఆర్గ్యుమెంట్ చెప్పినప్పటికి కూడా అసలు పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత నేను తర్వాత ఈ మధ్యకాలంలో స్టడీ చేస్తూ ఉంటే నేను వెళ్ళాను ఫీల్డ్ కూడా వెళ్ళాను నేను వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఊహించాడు ఇది దీన్ని ఎంత ఇంత కఠినమైన ప్రాజెక్ట్ ఇంత బిగ్గర్ ప్రాజెక్ట్ని ఎట్లా టేకప్ చేశాడు ఆయన ధైర్యం ఏంటి నాకు అర్థం కాలేదు తర్వాత రాష్ట్ర విభజనలో అది నేషనల్ ప్రాజెక్ట్ ఏంది నేషనల్ ప్రాజెక్ట్ జరిగిన ఎపిసోడ్ అంతా మనకు తెలుసు దీనిలో నిర్వాసితులు మీరు బాగా తమరు నేను కంటిన్యూషన్ మిస్ అయిపోయాను బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ కనెక్టివిటీ ఏ ప్రాజెక్ట్కైనా సరే జాతీయ పెద్ద ప్రాజెక్ట్స్ బిగ్గర్ ప్రాజెక్ట్స్కి నిర్వాసితుల ఇష్యూ అనేది చాలా డేంజరస్ ఇష్యూ అక్కడే వైలెన్స్ వచ్చేది అక్కడే లాండ్ ఆర్డర్ వచ్చేది అక్కడే చాలా డిజాస్టర్ వచ్చేది అక్కడే వాళ్ళందరి జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది లక్షలాది ప్రజల మీద జీవితాల మీద ఎఫెక్ట్ అవుతాయి అందువల్ల వాళ్ళని హ్యూమానిటేరియన్ చూడకుండా వాళ్ళ యొక్క నిర్వాసితుల యొక్క ప్రాధాన్యతని ఇచ్చి వాళ్ళ యొక్క సెటిల్మెంట్ చేయకుండా R&R ప్యాకేజ్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ దగ్గర చాలా విధ్వంసం జరిగింది మానవ విధ్వంసం జరిగింది లాండ్ ఆర్డర్ విధ్వంసం జరిగింది ప్రజల్లో కూడా ఒక సైకలాజిక్ ఒక ప్యానిక్ క్రియేట్ అయింది ఆ ప్రజల్లో ఆ నిర్వాసిత ప్రజల్లో అందువల్ల చాలా వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ రీసెటిల్మెంట్ వాళ్ళని పాజిటివ్ గా తీసుకెళ్ళడం దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ కాలనీస్ చూడండి వాళ్ళ స్కూల్స్ ఎలా ఉన్నాయో చూడండి అక్కడ వాళ్ళకి ఇస్తున్న ప్యాకేజ్ ఎంత సాటిస్ఫాక్టరీగా ఉందో చూడండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా హ్యూమన్ టచ్ తోటి చాలా ప్రాక్టికల్ గా చేస్తా ఉన్నాడు చాలా బాగా జరుగుతుంది లక్షలాది మంది విగ్లింగ్ దే ఆర్ విల్లింగ్ టు వెకేట్ దేర్ ఓన్ బర్త్ ప్లేసెస్ వాళ్ళకున్న ప్రకృతితో వాళ్ళ సంబంధం అటవీ జనం వాళ్ళంతా కూడా ప్రకృతి చూపెట్టి రారు వాళ్ళు ఇక్కడ మేము కృష్ణా నది జలాల్లో చూస్తూ ఉంటాం వరదలు వస్తే చెట్లు ఎక్కుంటారు కానీ వాళ్ళు వరదలు పారిపోయి బయటికి రారు వాళ్ళు అలాంటి ప్రజానీకాన్ని ఈ నీరు నింపడం వల్ల మీ గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి మీరు రాండి మీ సెటిల్మెంట్ చూసుకోండి మరి వాళ్ళకి చూపించి వాళ్ళకి నచ్చితేనే ప్యాకేజ్ ఇచ్చి తీసుకొస్తా ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసిత విషయంలో బహుశా ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన సర్దార్ సరోవర ప్రాజెక్టు కూడా ఇలానే జరిగింది చాలా ప్రజలు బుల్డోజ్ చేశారు అక్కడ ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యూమానిటేరియన్ గా వాళ్ళ యాక్సెప్ట్ తీసుకొని వాళ్ళ అంగీకారం మేరకు షిఫ్ట్ చేస్తా ఉన్నారు రేపు ఈ 10,000 కోట్లతో మిగతా 41 ఫీట్ వాటర్ లెవెల్ చూసుకొని వాళ్ళందరినీ ఎకేట్ చేయిస్తే ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా రెండు వైపులా వాటర్ గ్రావిటీ మీద వెళ్తుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ 45కి వెళ్ళిపోవచ్చు అప్పుడున్న మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తారు మిగతా నిర్వాసితులు కూడా ఆటోమేటిక్గా వస్తారు మా సోదరులు లేని వాడు బాగా జీవిస్తున్నారు కాబట్టి మా జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు కూడా మిగతా 45లో మిగతా ఉన్నటువంటి ప్రజలు కూడా వస్తారు ఆ అటవీ జనం వస్తారు అందువల్ల ఈ ఎనీ ప్రాజెక్ట్ ఇలాంటి బిగ్గర్ ప్రాజెక్టులో నిర్వాసితుల్ని నెగ్లెక్ట్ చేసిన గత ప్రభుత్వాలు వాళ్ళ వైపు చూడకుండా ప్రాజెక్ట్ వైపు చూసి ప్రాజెక్ట్ బొమ్మలు చూసింది కానీ మానవ హృదయాలు ఆ దగ్ధమవుతున్న విషయాలు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా పాజిటివ్గా డీల్ చేస్తూ ఉన్నాడు
ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇది మన ఆంధ్రదేశానికి వరము, రాయలసీమ కూడా దీని ద్వారా అంటే కాన్సిక్వెంటల్ బెనిఫిట్ ఉంటుంది. నేను తప్పకుండా మన పుష్పవంత రెడ్డి గారి కన్సర్న్ నేను ఫీల్ అవుతున్నాను. అక్కడ తుంగభద్ర ప్రాజెక్ట్ కు టేకప్ చేసే విధంగా మనందరం లాభించేద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు, సో ఈ పునరావాసం అనే పాయింట్, పునరావాసం అనే పాయింట్ ని పట్టించుకోకుండా వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 484 కోట్లు, 3,110 ఫ్యామిలీస్ ని వాళ్ళు తరలించడం జరిగితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 8,567 ఫ్యామిలీస్ ని దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు పునరావాసం కల్పించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజంగా మనుషుల ప్రాణాలకు ఏ విధంగా విలువనివ్వాలి అనేది మాత్రం ఇది ఖచ్చితంగా అర్థం పడుతుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇంకొకని వాస్తవాలు మీకు చెప్తాను. దీనివల్ల పురోగతి ఏ విధంగా సాధించింది అనేది మీలాంటి మేధావులు సర్టిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. 2021 జూన్ నాటికి సుందర జలాశయంగా పోలవరం రూపాంతరం చెందింది. రికార్డ్ సమయంలో స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేయడం జరిగింది. 2021 11నే స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహం మళ్లించడం జరిగింది. గత ఏడాది వరదల్లో ఎంత వరద వచ్చినా తట్టుకుని నిలబడేలా కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు పెంచడం జరిగింది. 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తులో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేయడం జరిగింది. వరదల్లో కూడా ప్రధాన డ్యామ్ పనులు చకచకా చేసేందుకు మార్గం సుగమం అవటం జరిగింది అనేది అక్కడ వాళ్ళు ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ని నేను ఇక్కడ మీకు చదివి వినిపించాను. సో ఏ రకంగా జాప్యం అంటే గత సంవత్సరం కరెక్ట్గా ఇదే సమయంలో అప్పటి మన ప్రాజెక్ట్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాడేపల్లిలోనే ఉంటారు, ఆయన అనుచరులని ఆయన గుమస్తాల్ని ఢిల్లీ పంపుతూ ఉంటారు, ఆయన వెళ్ళి తీసుకురావాలి నిధులు అంటే ఇప్పుడు వెళ్ళారు. సో ఏ రకంగా సమయానుకూలంగా ఆయన వెళ్ళారు, ఏ రకంగా నిధులు తీసుకొచ్చారు, మరి ఇప్పుడు ఎవరు మాట్లాడకపోగా వాళ్ళు చేస్తున్న యాగి అంకెల గారడి అని ప్రజల్ని తప్పుడు దోవ పట్టిస్తున్నానికి చేస్తున్న ఈ ప్రధాన శీర్షికలు, యువర్ కమెంట్ ప్లీజ్. నేను ఇప్పుడు చదివినన్ని కూడా గ్రౌండ్ రిపోర్ట్ లెక్కలు. సార్ కీలకం ఏంటంటే అన్న చెప్పినట్టు ప్రధానంగా నిర్వాసితులు చాలా క్లియర్. నిర్వాసితులు ఎంత కీలకం అంటే మీకు 3 గార్జెస్ ప్రాజెక్ట్ చైనాలో కట్టారు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం, మనకు పోలవరానికి 1.5 పైన ఉంటుంది. కానీ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు తెలుసా? నిర్వాసితులు క్లియర్ చేయడానికి ఇచ్చారు. నిర్వాసితులు క్లియర్ చేయడానికి ఇచ్చినప్పుడే ప్రాజెక్టు త్వరితగతిని పూర్తవుతుంది. రెండోది నిర్వాసితులు ప్రథమ లబ్ధిదారుడుగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ త్యాగ ఫలితం మనం అనుభవిస్తాం రేపు. కాబట్టి రెండో అంశం అత్యంత కీలకమైన అంశం నేను ప్రస్తావించాల్సింది ఏంటంటే పోలవరం నిర్వాసితులందరూ గిరిజన పుత్రులు. వాళ్ళ జీవన విధానమే అడవులతో లింక్ అయి ఉంటుంది, వాళ్ళు త్వరగా రారు. వాళ్ళు ఈ ప్రభుత్వం నమ్మకం కలిగించి ఈ ప్రభుత్వం ఇచ్చే రిహాబిలిటేషన్ అనేది మన జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుందనే నమ్మకాన్ని కలిగించినప్పుడే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. బలవంతంగా చేయలేము, 1,000 మంది 2,00,000 మందిని చేయాలి. అందువల్ల ఈ 10,000 కోట్ల రూపాయలు పెట్టి రెండో కీలకమైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, అపార్ట్మెంట్ యాటిట్యూడ్ ప్రదర్శించాయి. అంటే ఈ గిరిజన పుత్రులు అడవులకు అలవాటు పడిన జీవితంతో ఉన్నవాళ్ళు ఒక అపార్ట్మెంట్ కూర్చొని పెడితే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఒక కుక్క, ఒక నక్కో, ఏదో ఒకటి పెట్టుకొని, ఒక మేకపిల్లలో ఒక పిల్లను పెట్టుకొని బతుకుతూ వాళ్ళ జీవితాన్ని ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్ హౌసెస్ ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఇళ్ల పట్టాల్లో భాగంగా వాళ్ళు కూడా దీన్ని కన్విన్స్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఏమవుతుంది, మేము అడవుల్లో ఉన్నదానికన్నా బెటర్ పొజిషన్ లో ఇక్కడ ఉంటామనే నమ్మకాన్ని ఈ 10,000 కోట్ల రూపాయలు పెట్టి మొదటి దశలో చేస్తే అన్నట్టు మిగతా వాళ్ళు కూడా దీన్ని చూసి వచ్చేస్తారు. అది ఒక మంచి స్టెప్. కాబట్టి రాష్ట్ర రెండో స్టెప్ నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకుంది, రివర్స్ ట్రెండింగ్ గా పక్కన పెట్టేస్తే కాంట్రాక్టర్ ను మార్చడం, మెగావాళ్ళకి ఇవ్వడం ఒక పెద్ద పర్ఫెక్ట్ డెసిషన్ నేను అనుకుంటున్నాను. చట్టం ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ పాయింట్ ఏంటంటే ఈ రోజు పాత కాంట్రాక్టర్ ఎవరుంటే అతను ఈ రోజు సిబిఐ కేసులోనే ఉన్నాడు, ఏంది అయ్యేది ప్రాజెక్టు. కాబట్టి మెగా రావడం ద్వారా గత ప్రభుత్వం కూడా మెగా ఇచ్చిందాలనే పట్టిసీమ పూర్తయింది, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే మెగా కన్స్ట్రక్షన్ రావడం కూడా వ్యూహాత్మకంగా సరైన స్టెప్. ఆ రకంగా కాంట్రాక్టర్ మార్చడం, నిర్వాసితులకు నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవడం, కేంద్రాన్ని నుంచి డబ్బులు ప్రధానంగా ముఖ్యమంత్రి చేసిన ముందు చెప్పాను, ముఖ్యమంత్రి చేయాల్సిన పని డబ్బులు తీసుకొచ్చే పని, సాంకేతిక పరిమితులు తీసుకొచ్చే పని, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, శ్రామికులు చేయాల్సిన పని నిర్మాణం చెప్తుంది. గతంలో ఓటా జరిగింది, దాన్ని వదిలేసి ఈయన రోజు సోమవారం కూర్చుంటే ముఖ్యమంత్రి పోతే డిస్టర్బెన్స్ తప్ప ఏమీ లేదు, ముఖ్యమంత్రి పోతే మొత్తం పని ఆపేసి వాళ్ళు ముఖ్యమంత్రి వచ్చే ముందు ఒక వారం ముందు ముఖ్యమంత్రి అవుతా వారం రోజులు ఈ ప్రజెంటేషన్ గా సరిపోతుంది, అన్న మంత్రి ఇక్కడ పనిచేసి కాబట్టి తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్కి పదే పదే వెళ్ళడం ముఖ్యం కాదు, ఫ్రీక్వెన్సీగా వెళ్ళాలి, కానీ పైనుంచే సమీక్ష చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఇంధనం ఇవ్వాలి. మనం పోయి సమీక్ష ముఖ్యమంత్రి చేయలేడు, అది చేయకూడదు. రెండోది అన్న చెప్పినట్టు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రాయలసీమకి అన్ని ప్రాంతాలకు ఉపయోగం, ఎందుకంటే కృష్ణా వాటర్ అయిపోయింది, మిగులు జలాలతో సహా పనిచేశారు, తగ్గిపోయింది. కాబట్టి మనకు పోలవరమే దిక్కు, కాబట్టి
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మా రాయలసీమ ప్రాంతం నుంచి కృష్ణాకు అలికేషన్ ఉన్న వాటర్ అంతా తుంగ మన కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా కవర్ అయిపోతుంది. అప్పుడు కృష్ణా నీళ్లు వచ్చే ఆ పరిమితమైన నీళ్లు పూర్తిగా రాయలసీమకు, నెల్లూరుకి, ప్రకాశం, వెలుగొండ ప్రాజెక్టు పరిమితం చేయాలని రాజశేఖర రెడ్డి గారి వ్యూహం. పోలవరాన్ని కీలకం ఎందుకు తీసుకున్నాడంటే కృష్ణా డెల్టాకు కృష్ణా వాటర్ అలికేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అలికేషన్ నీటి మళ్ళీ రాయలసీమకు ఇవ్వలేరు. కాబట్టి అదే పోలవరం కానీ పూర్తి చేసి కుడి కాలువ కానీ అందుబాటులోకి వచ్చేస్తే కృష్ణా డెల్టా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ రాయలసీమకు వచ్చే మొత్తం కృష్ణా వాటర్ని రాయలసీమకి దక్షిణ తెలంగాణకు, ఆ రోజు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి వెలుగొండ వరకు. ఇది వ్యూహాత్మక రాజశేఖర రెడ్డి గారు బ్రిటిష్ ఇండియా తర్వాత కాటన్ ద్వారా వీళ్ళ తర్వాత ఆ మాట అనర్చున్న వయసుకు మించిన కామెంట్ కావచ్చు. ఆ తర్వాత నీటి ప్రాజెక్టులపైన సమగ్రమైనటువంటి అవగాహన కలిగిన ప్రయత్నం ఎవరైనా చేశారంటే ఈ రాష్ట్రంలో బ్రిటిష్ ఇండియా తర్వాత, ఆంగ్లేయుల తర్వాత ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు. ఒక కాటన్ బ్యారేజ్ కావచ్చు, ఒక ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, రాయలసీమలో కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు. బ్రిటిష్ ఇంజనీర్లు అందరూ కలెక్టర్లుగా ఉన్న ఇంజనీర్లు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆ తర్వాత అంత దూరదృష్టితో రాయలసీమ, తెలంగాణ, మధ్య కోస్త అన్ని ప్రాంతాల సమగ్ర కోసం జలయజ్ఞానికి తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న మాట నేను గుర్తు చేయదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు అందరూ ఏమడిగారంటే మొత్తం ప్రాజెక్టులు ఒకసారిగా శంకుస్థాపన చేసేస్తున్నావు, అది అయ్యేదా సచ్చేదని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నది ఏంటంటే మనం వేసే ఈ శంకుస్థాపన మనం పూర్తి చేసినా చేయకపోయినా రేపు ప్రజలు పోరాడి సాధించుకుంటారు, వాళ్ళకి ఇది మార్గం. దక్షిణ తెలంగాణలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి, ఈ ప్రాజెక్టు మేము రాయలసీమలో అది కట్టండి ఇది కట్టండి. ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేసి శంకుస్థాపన చేసి పేర్లు పెట్టి ప్రజలకి నమ్మకం కలిగించాడు కాబట్టి ఈరోజు ప్రజలు సాధించుకుంటారు. అందువల్లే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తుంగభద్ర విషయంలో కూడా పేర్లు పెట్టండి, శంకుస్థాపన చేయండి, ఈ ప్రభుత్వం చేసేది చేస్తుంది, తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నతో ఏకీభవిస్తూ దీని కూడా కన్సెంట్ లో తీసుకోమని కోరుతున్నాను. రైట్, మాణిక్య ప్రసాద్ గారు చివరిగా కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పండి సార్. సో ఇవాళ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళబోతున్నారు, సమీక్ష చేపట్టబోతున్నారు, ఇది నాలుగో దఫా ఆయన పోలవరాన్ని సందర్శించటం. సో ప్రతిపక్షాలు యాగి చేస్తున్నట్టుగా తరచూ వెళ్ళడం లేకపోతే జయము జయము చంద్రన్న అనే పాటలు మీ ప్రభుత్వంలో వినపడవు. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఇది నాలుగో దఫా, ఎలాంటి పురోగతి ఉండబోతుంది? ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్న 12,911 కోట్లు దశల ఫస్ట్ ఫేజే అనేది మీరు ప్రధానంగా చెబుతున్నారు, దాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అలాంటిది కాదు ఇదే కంప్లీట్గా నిధులు అని చెప్తున్నాయి. మీరు ఇచ్చే సమాధానంతో ముగిద్దాం సార్. నేను రెండు అంశాలుగా డివైడ్ చేసి చెప్తానండి. ఒకటి, ప్రధానమంత్రి మోడీ గారు పోలవరం మీద ఏం కామెంట్ చేశాడో మనం విన్నాం గత ఎన్నికల టైంలో కానీ ఈ మధ్యకాలంలో కానీ. ఏమన్నాడు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఏ విధంగా భ్రష్టు పట్టించారు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఏ విధంగా ఏటీఎంగా వాడుకున్నారు అనేది ఆయన ప్రధానమంత్రి స్థాయిలోనే ఆయనకి ఎలా సమాచారం ఉందో అది ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి చెప్పాడు. మీరు ఆ టైంలో ఏ గ్రామంకి వెళ్ళినా నిర్వాసితులకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా మేము నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది, మీరు కూడా పట్టించుకోరా అని మమ్మల్ని చాలామంది అడిగిన పరిస్థితి ఉంది. ఈరోజు నిర్వాసితులకి చాలా హ్యాపీగా, ఎక్కడ చిన్న శబ్దం కూడా లేదు, మీరు చూడండి, చిన్న ప్రొటెస్ట్ కూడా లేదు, పెద్ద ధర్నాలు, గొడవలు, అన్యాయాలు, వాళ్ళ పేరు మీద వాళ్ళ భూములు వేరే వాళ్ళు రాయించుకోవడం, వాళ్ళు ప్యాకేజ్ తీసుకోవడం, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడం, ఇలాంటి హ్యాంకీ ప్యాంకీ జరిగింది గతంలో. కానీ ఇప్పుడు ఎలాగూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాక్చువల్ బాధితులకే ఇస్తూ, యాక్చువల్ ఎఫెక్ట్ అయిన పీపుల్కే కాంపెన్సేషన్ ఇస్తూ, వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తూ చాలా ప్రశాంతంగా వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ అవుతున్నారు. ఎలాంటి ప్రొటెస్ట్ లేదు, ఎలాంటి వైలెన్స్ లేదు. అంతకుముందు ఇలాగా రీహాబిలిటేషన్ ప్రొసీజర్లో చాలా సంఘాలు దూరయ్యి, చాలా ఈవెన్ నక్సలైట్స్ కూడా ఎంటర్ అయిన పరిస్థితి గతంలో చూసాము, అలాంటి కొన్ని హింసాత్మక సంఘటన జరిగింది కూడా చూసాము. ఇప్పుడు అలాంటిది లేదు, చాలా పీస్ఫుల్ గా రీహాబిలిటేషన్ జరుగుతూ ఉంది, చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. వాళ్ళ రెండవది ప్రాజెక్ట్ సంబంధించి 41 మీటర్లకే ఇది పరిమితం చేయబడుతుంది అని అంటున్నారు, కానీ అది తప్పు. ఈ రోజు కేబినెట్ రిజల్యూషన్ లో వస్తుంది, ఫైనల్ ఆర్డర్ వస్తుంది, మొత్తం 45 మీటర్లు అబౌవ్ సంబంధించిన యాక్సెప్టెన్స్ వస్తుంది. కానీ ఎట్లా ఏ లెవెల్లో వాటర్ ఇంపౌండ్ చేయాలంటే, నిలపాలంటే, ఒక్కసారి అందరిని 45కి లేపాలంటే, లక్షలాది మందిని ఒకేసారి షిఫ్ట్ చేయాలంటే ఎంత మానవ విధ్వంసం జరుగుతుంది, ఎంత ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. ప్రాజెక్ట్ మీద అలాంటి అవగాహన లేకుండా కొంతమంది మీడియాలో రాస్తా ఉన్నారు, అది నమ్మొద్దు ప్రజలు. 41 వరకు ముందు కొంతమంది ప్రజలు అక్కడున్న ప్రజలను షిఫ్ట్ చేసి వాళ్ళని సెటిల్ చేసాక మిగతా ప్రజలు 45 లెవెల్లోకి వచ్చే ఎఫెక్ట్ అయ్యే ప్రజలు తర్వాత తీసుకొచ్చి చేయడానికి విధంగా ఒక రోడ్ మ్యాప్ ని రైట్, దశల వారీగా ముందుకెళ్తున్న ప్రభుత్వ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉందనేది మాణిక్య వరప్రసాద్ గారు అంటున్నారు. అక్కడ టోటల్గా ఉన్న 60 గ్రామాల్లో 15 గ్రామాలు కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది, రీలొకేట్ చేయడం జరిగింది. ఇంకా 45 గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం 9,000 కోట్లు ఖర్చు చేసి 8,567 ఫ్యామిలీస్ని కూడా తరలించడం మనం చూస్తున్నాం. గతం అధికారంలో ఉన్న టీడీపీలో లోప భూయిష్టంగా జరిగిన పనులన్నీ కూడా
ప్రస్తుతం గాడిన పడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దశాబ్దాల కల దరిదాపుల్లో కనబడుతున్న దృశ్య అందరూ కూడా సర్వం కూడా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ పర్యటించబోతున్నారు. ఆ తర్వాత పురోగతి ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఫేజెస్లో నిధులు ఏ విధంగా వస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ చర్చ. థ్యాంక్ యూ అండి మాణిక్య వరసప్రసాద్ గారు, అలాగే థ్యాంక్ యూ మన పురుషోత్తం రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చ.